ఇప్పటివరకు స్టార్టింగ్ నుంచి అంటే దాదాపు కరోనా మొదలై మన జిల్లాలో దాదాపు సంవత్సరం దాటింది లాస్ట్ మార్చి నుంచి ఇప్పుడు ఏప్రిల్ నడుస్తుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే దాదాపుగా మన దగ్గర 17,000 పైచిలుకు కేసులు నమోదైనాయి అందులో చూసుకుంటే దాదాపు 90% అందరూ కూడా రికవర్ అయినారు సేఫ్ గా ఉన్నారు డెత్స్ మాత్రం చాలా తక్కువ జరిగినాయి ఎవరైతే డెత్స్ అయితే జరిగినాయో అవన్నీ కూడా కోమార్బిడిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో డెత్ అనేది జరిగింది అదర్వైజ్ మన దగ్గర డెత్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది అందుకని రోజు రోజుకు కూడా కేసులు చాలా వందల కేసులు కూడా రాబోయేటట్టుగా ఉంది ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో చూస్తే వేల వేల కేసులు మన నమోదవుతున్నాయి మన దగ్గర కూడా ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ఈ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మా హెల్త్ సిబ్బందితో చర్చించడం జరిగింది అట్లాగే మన గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో అందరికి సెల్ కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళతో మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టేసి వీటిని కట్టడి చేయడానికి కూడా వాళ్ళ వంతు సహకారం అందించాలని కూడా వాళ్ళని కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనేటట్టు చేస్తున్నారు సో జిల్లా యంత్రాంగం మొత్తం మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే కరోనా వస్తుంది వచ్చిన వారికి వాళ్ళని ఐసోలేషన్లో ఉంచాలా వాళ్ళని క్వారంటైన్ పీరియడ్ కరెక్ట్ కంప్లీట్ చేసే వరకు ఉంచాలి ఏదైనా సిమ్టమాటిక్ ఏదైనా ఉంటే వాటిని హాస్పిటల్కు షిఫ్ట్ చేయాలి సో ఆ రకంగా చేసుకుంటే మనం సేఫ్గా ఉంటాము ఈ మెయిన్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పాటించాలి అందరితో మనం చేస్తున్నాం పక్కనే మహారాష్ట్ర ఉంది కదా సార్ అంటే సరిహద్దులు ఏమన్నా అంటే పక్కనే పక్కన మహారాష్ట్ర ఉంది కాబట్టి మనం బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ నుంచి రాకపోకలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈవెన్ దెన్ అక్కడ లాక్డౌన్ ఎట్లాగో మహారాష్ట్రలో ఉంది అయినా కూడా కొంతమంది పబ్లిక్ వస్తూ ఉంటారు కాబట్టి మన దగ్గర పోతంగల్ కానివ్వండి సాలూరా కానివ్వండి కందకృతి కానివ్వండి అండ్ ఖండ్గావ్ ఆ ఏరియాలలో కూడా మన చెక్ పోస్టుల దగ్గర మనం టెస్టింగ్ టీంలు అనేసి స్క్రీనింగ్ టీంలు అందరు పెట్టాము ఎవరికైతే స్క్రీనింగ్ చేస్తూ టెస్టింగ్ చేస్తున్నాము ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళను బ్యాక్ పంపించడం జరుగుతోంది సో ఎవరైతే అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి వస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని ప్రతి పిహెచ్కి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అందిస్తూ వాళ్ళను కూడా క్వారంటైన్ 17 రోజులు క్వారంటైన్ ఉండేటట్టు మానిటర్ చేస్తూ ఉన్నాము దానికి ప్రజలందరూ సహకరించాలా హెల్త్ డిపార్ట్మెంట్ ఒక్కరే చేస్తారని వాళ్ళ మీద వదిలేయకూడదు ప్రజల కర్తవ్యం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో వారి బాధ్యతగా ఇది స్వీకరించి ఈ కరోనా కట్టడి చేస్తారని అందరితో మనం చేస్తాము రాలేదు నిన్న.